దేవుని ఉమ్మ కొడాలి వేయలేదండి ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్న వాస్తవం మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుని ఉమ్మ ఇంటికి వెళ్ళి కానీ ఆయన నియోజకవర్గంగా వెళ్ళి కానీ మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఆయనకి వెళ్ళేదు ఆయన ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే జరిగే జరిగే ఇట్లా ఇలా జరుగుతాయి ఈ మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే కొడాలి నాని గారు నెంబర్ వన్ విన్నారా చాలా నెంబర్ వన్ ఆయన్ని దేవుడిలాగా చూస్తుంటారు ఆయన నియోజకవర్గంలో ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలు ఆయన్నే కొలుసుకుంటారు ఆయన ప్రతిదీ ఎన్నో అసలు ఎన్నో సేవలు చేశారు ఆయన నియోజకవర్గంలో అసలు ఇట్లా అధవా ఈ ఉమా గెలిచాడు కదా ఏమి చేయలే ఎవరికి ఆయన ఇసుకమ్ముకోవటం ఆయన దాచుకోవటం అవి చేయటం సోదికబలు చెప్పటమే కానీ జనాలు వేసుకొని జనాలు పెండుకు తినే రకం ఆయన ఈ నాని గారు ఏంటంటే ప్రజలు మేలు కోరుతాడు ప్రజలకి న్యాయం చేయాలని అడుగుతాడు వీళ్ళు మధ్య మధ్యలో ఏదో ఒకటి అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఇది అది కాదు మీరు చేసేది మాటలు తప్పు మీరు మాట్లాడేది వాసం కాదని చెప్పేసి మాట్లాడటం అది తప్పు ఎందుకంటే ఆయన నాలాగా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా అందుకని ఆయన మీద ఆయనకు కోపము అసలు కోపం దేనికి ఓమాకి నీకు దేనికి ఆయన వంద మాట్లాడుకుంటాడు నీకు దేనికి అసలా నీకు అని అవసరమా నీ పేరు ఎత్తాడా నీ రెత్తాడా మామూలుగా అంటాడు మా మీరు అనొచ్చా వైసీపీని ఆ నాయకులు అనొచ్చా ఎంపీలు అంటారు అందరిని అంటారు మరి మంత్రులు అంటారు అందరిని అంటారు మీరైతే అనవచ్చు యువతరాలు అనకూడదు అసలు అనటం అనేది తిట్టులు అనేది మీ ప్రభుత్వం వచ్చినాకే టీడీపీ వాళ్ళే వదిలేశారు అసలు ఇంతకుముందు రాజకీయ నాయకులు తిట్టుకునేది ఎక్కడ లేదు ఇంత దరిద్రం ఎక్కడ లేదు అసలు ఈ చంద్రబాబు ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చాడు అప్పటి నుంచే ఇక్కడ దరిద్రం పట్టింది కానీ అసలు అంతకుముందు రాజకీయ నాయకులు డీ అంటే డి మాట్లాడుకోవటం ఓటు చూసుకునేవాళ్ళు ఈ రకంగా బజార్ మడి బూతులు మాలంటు కూడా మేము కూడా అనేవాళ్ళం కాదు మేము కూడా అనేవాళ్ళం కాదు ప్రతిపక్షంలో కూడా అనేవాళ్ళం కాదు మా పని మేము చేసుకున్నాం వాడు మీరు వచ్చిన తర్వాత దాడీలు కొట్లాట్లు చావులు పొడుసు కొట్టాలు తన్ను కొట్టాలు అన్నీ మొదలైనవి నీ పార్టీ ఇది అఖిలప్రియ అన్నం చూసారా కిడ్నాప్ చేసింది అవన్నీ నువ్వు నేర్పించినవి ఆమె దగ్గర ఎంత తీసుకున్నావు నువ్వు దాంతోనేమో కిడ్నాప్ చేయించావు వాళ్ళని ఆ వెళ్ళి జైల్లో కూర్చుంది నువ్వు చర్జా కేసీలో కూర్చొని ఓ కబురు చెబుతా ఉన్నావు నువ్వు ఏదైనా సరే నీ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర నీకు ఎంత కొంత రూపాయి వస్తుంది నీ ఫండ్ రందే నువ్వు ఆ పని చేయవు నిన్ను చూసుకొని ఆ అమ్మాయి అక్కడ కిడ్నాప్ చేసింది ఏదో పనులు మీరు చేస్తారు మేం మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు ఈ బూతుల వ్యవహారాలు ఇంత రచ్చరచ్చ జరిగింది ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏడుపు ఎక్కువైపోయి మీ ఏడుపులే మా దీవులు అన్నారు నువ్వు ఎంత ఏడ్చినా ఆయనకు అంత దీవుని నువ్వు ఏడుచుకో కింద పడి సాగు నీ గురించి ఎవరు పట్టించుకోరని నేను చెప్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి